హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు కీర్తనలు మోడీ మళ్ళీ హక్కులను చేర్చుకుంటారా నాయకులను కీర్తించడం వర్తమాన జర్నలిజంలో కొత్త ఏమీ కాదు నిజానికి అది పాత్రికేయంలో ఓ భాగమైపోయింది జర్నలిస్టులు అంటేనే ఉంది మాగదులు కానీ రిపబ్లిక్ టీవీ చేస్తలు విచిత్రంగా ఉన్నాయి దీనికి మోడీ కీర్తన కొత్త ఏమీ కాదు అసలు దాని పనే అది అది బీజేపీ ఛానలే కాబట్టి తప్పులేదు అనుకుందాం కాసేపు కానీ ఏకకాలంలో మోడీతో పాటు చంద్రబాబును కీర్తిస్తూ బీజేపీ టీడీపీ కలిసిపోవాలని లేదా ఎన్డీఏలో టీడీపీ చేరిపోవాలని ఆ టీవీ వెంపర్లాడిన తీరు ఆశ్చర్యంగా ఉంది టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ద నీడ్ టు కీప్ ఫైటింగ్ పీరియడ్ ఓ లైవ్ సదస్సును నిర్వహించింది అందులో చంద్రబాబు డిజిటల్ మార్గంలో పాల్గొన్నాడు చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు డాష్ డాష్ అనే కొత్త సామెత ఛానళ్ళుగా ప్రచారంలో ఉన్నదే కదా సేమ్ అలాగే మాట్లాడాడు మారితే చంద్రబాబు ఎందుకు అవుతాడు తన అవసరాన్ని బట్టి విధేయతను చూపడంలో అభిమానాలను నటించడంలో ఇండియాలో నెంబర్ వన్ క్యారెక్టర్ తను రాజకీయాలు వేరట అభివృద్ధి వేరట దేశం కోసం మోడీతో కలిసి పనిచేస్తాడట ప్రపంచంలో కెల్లా అత్యధిక తలసరి ఆదాయం ఉన్నవారిగా ఆంధ్రు అభివృద్ధి చేయడమే తన జీవిత ఎజెండా అట మోడీతో కలిసి అభివృద్ధి ఎజెండా ఎత్తుతాడట ఏదేదో చెబుతూ పోయాడు జనం పెచ్చోడు అనే భావన కదా ఇది ఒక్కసారి బ్రీఫ్ గా పరికిస్తే మోడీని గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి పీకేయాలని డిమాండ్ చేసి భంగపడింది చంద్రబాబు కాదా బీజేపీతో పొత్తు పెట్టుకున్నది తనే కదా మోడీతో అంటకాగింది తను కదా తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భ్రమపడి మోడీని విడిచిపెట్టి ఇష్టారీతిన మోడీపై నోరు పారేసుకున్నది తను కదా చివరకు మోడీ భార్యను కూడా ఈ పంచాయతీలోకి లాగి సంస్కార రహితంగా వ్యాఖ్యలు చేసింది తను కదా ఇప్పుడు మళ్లీ మోడీ కావాలట మోడీ ప్రాపకం కావాలట దానికి ఇన్ని వేషాలు భాగోతాలు ఇప్పుడు అనిపిస్తుంది రిపబ్లిక్ టీవీ ప్రతినిధులు టీడీపీ ఎన్డీయూలో చేరితే దేశానికి ప్రయోజనకరం అనే ఎజెండాతో అలా వెంపలాడేలా చేయబడ్డారు అని ఆ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న వినండి మీరు దార్శనికత కలిగిన నాయకుడు దేశానికి ఇప్పుడు దార్శనికులు కావాలి ఆల్రెడీ ఓ దార్శనిక నేత ఉన్నాడు మరో దార్శనిక నేతతో చేతులు కలిపితే మంచిదేగా ఇది ప్రశ్న దీనికి చంద్రబాబు అత్యంత తెలివిగా రాజకీయాల కంటే తనకు దేశం ముఖ్యం అని జవాబు ఇవ్వడం మరో పెద్ద జోకు ఈ ప్రపంచంలో ఎవరైనా వెయ్యి శాతం హిపోక్రాట్ ఉన్నాడా అంటే సందేహం లేకుండా చంద్రబాబు వైపు వేలు చూపొచ్చు ఒకవైపు మోడీకి డప్పు కొడుతూనే ఎన్డీఏలో చేరికను కాలం నిర్ణయిస్తుందని అంటాడు బీజేపీతో చేతులు కలుపుతారా అనే ప్రశ్న ఊహాజనితం అట జవాబు చెప్పే వేదిక కాదట తెల్లారు లేస్తే చాలు మోడీ చల్లని చూపు కోసం వెంపల్లాడుతూ ఆ ప్రశ్న ఊహాజనితం అని వ్యాఖ్యానించడం చంద్రబాబుకే చెల్లు ఈనాడు పబ్లిష్ చేసిన ఈ రిపబ్లిక్ టీవీ కథనంలో చాలా చాలా చంద్రబాబు డప్పు చొప్పుళ్లు ఉన్నాయి ఇక అసల సంగతి కొద్దాం ప్రత్యేక హోదాపై రాజీ పడింది తను ప్యాకేజీకి అంగీకరించింది తను ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చిన ధీరుడిగా నాయుడుని కీర్తిస్తూ ఆయనకు ఘన సన్మానం చేసింది చంద్రబాబు ఆ తర్వాత యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా అంటూ మళ్లీ పాట ఎత్తుకుంది చంద్రబాబు అది జగన్ కు రాజకీయంగా ఉపయోగపడకూడదని మాత్రమే కాదు కాంగ్రెస్ తో అంటకాగడం కోసం ఈ యూటర్న్ ఇప్పుడు మళ్లీ ఎన్డీఏలో లో ఒకవేళ చేరితే ఆ దోస్తి నాలుగు రోజులు ఉంటుందని నమ్మకం ఏమీ లేదు మళ్లీ మోడీని తిట్టబోడానికి గ్యారంటీ లేదు ఏ రాత్రిలో ఏదో అంశంపై యూటర్న్ తీసుకుని మళ్లీ మోడీ భార్యని బదారుకు లాగడానికి కూడా ఏమీ లేదు మరెందుకు చంద్రబాబును ప్రేమతో కవిగిలించుకోవాలి కేసులు భయమో మన్ను మోసానమో జగన్ చెప్పినట్లుగానే వింటున్నాడు కదా జగన్ సరిపోడా ఈ మాయల మరాఠీని ప్రేమించి మళ్లీ మళ్లీ భంగపడడం మోడీకి అవసరమా